హలో అండి ఈరోజు హార్వెస్టింగ్ వీడియో చూడడానికి గార్డెన్లో మొక్కలన్నీ పాతవి తీసేసి క్లీన్ చేశాక ఏమీ లేవు మొక్కలు అన్నట్టే ఉంది కానీ కోస్తుంటే హార్వెస్ట్ అయితే చాలా చాలా వచ్చేస్తున్నాయి అసలు ఇక్కడ ఫస్ట్ కాకరతో స్టార్ట్ చేశాను హార్వెస్ట్ కాకర సగం ఎండిపోయినట్లు కనిపిస్తోంది కదా అదంతా ఇంతకు ముందు బీర గుండు బీర అక్కడక్కడ ఇంకా ఎండేవి కొన్ని ఉన్నాయి చూడండి అవి తీయకుండానే దానిపైన కాకరాలు ఇచ్చేసాను మనము ఒక టూ టైమ్స్ అలా కొత్త పందిరి వేయకుండానే సేమ్ ఆ ఎండిపోయిన చెట్టు పోయినా వేసేసుకోవచ్చు ఇట్లా చిన్న చిన్న తీగలకైతే ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను తీసాను అంటే అంతా ఎండిపోయిందంతా లాగి ఆ తీగలన్నీ కట్ అయిపోతాయి దారం కాటన్ దారంతో అల్లాను కాబట్టి అదంతా కట్ అయిపోతాయి మళ్ళీ అల్లాల్సి వస్తుంది సో అదంతా ఇబ్బంది లేకుండా ఆ ఎండిపోయిన తీగకి అల్లుకుంటే ఇంకా చిక్కగా బాగా అల్లుకుంటుంది అది కూడా మనకి తీగలాగే పని అంటే దారంతో అల్లిన చిక్కగా అల్లిన దానిలాగే పనికి వస్తుంది అనమాట అందుకనేసి ఎండిపోయిందంతా అలాగే వదిలేశాను దానిపైనే అల్లి చేస్తున్నాను ఇక కాకరలు అయితే చాలా వస్తున్నాయి ఇక్కడ ఉన్నది ప్రజెంట్ రెండు మొక్కలే ఇంకా ఆల్రెడీ మళ్ళీ గింజలు పెడితే ఎనిమిది గింజలు పెడితే ఒక్కటే ఒకటి వచ్చింది బయట తెచ్చిన గింజలు చూద్దామనేసి కొత్త వెరైటీ పెట్టాను అనమాట ఇక పపాయ ఇదైతే ఫస్ట్ హార్వెస్ట్ పపాయ చాలా అంటే వెరైటీగా ఉందనమాట పపాయ ఎప్పుడూగా ఉంది చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో ఇక మనం రెగ్యులర్గా హార్వెస్ట్ చేసే పపాయ ఇది జంట పపాయ వచ్చాయి ఓకే స్టెమ్కి రెండు రెండు ఉన్నాయి ఇవి కూడా కోసేసుకుంటున్నా కాస్త దోరగా మాగాయి అనమాట అవి కూడా కోసేస్తున్నాను ఒక టూ డేస్ ఇంట్లో పెట్టేస్తే చక్కగా మాగిపోతాయి అనేసి ఇక ఇక్కడ చూడండి ఎంత చిన్న చెట్టు ఉందో దానికి వంకాయలు ఎలా కాసాయో నేను అసలు గమనించనే లేదు సడన్గా కొంచెం కలర్ కనిపించింది తీస్తే చాలానే ఉన్నాయి అసలు చూసుకోలేదు ఇంత అడుగునుంది కదా చెట్టు కిందికి ఏం ఉండవులే అనుకున్నా ఇంకా పిందెలు చాలా ఉన్నాయి ఇక టొమాటోస్ హార్వెస్ట్ చేస్తున్నా యాక్చువల్గా అసలు గార్డెనే వదిలేద్దాము అనుకున్న ఈ సమ్మర్కి అంతా ఏం అవసరం లే గడ్డి పెరుగుతూనే ఉంది నాకు చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అనేసి అనుకున్నా కానీ ఇంకొక ఆప్షన్ ట్రై చేశాను ఒక హెల్పర్ని పెట్టుకున్నాను అనమాట అక్క డైలీ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వచ్చి చేయించి వెళ్తాను రేమ్మ నాకు కూడా ఇష్టం మొక్కలు అంటే అని చెప్పారు సో అక్కని హెల్ప్కి పెట్టుకున్నాక నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇప్పుడు చూడండి ఎంత గడ్డి మళ్ళీ ఎలా పెరిగిందో ఇక్కడ గుత్తులు గుత్తులు వంకాయలు కనిపిస్తున్నాయి చూడండి ఇది పెన్నాడ వంకాయో పెన్నాడ అనుకుంటా దీని సీడ్స్ ఉన్నాయి కానీ అయిపోయినాయి ప్రజెంట్ పాత వంకాయ చెట్లు అన్నీ కూడా ఈటిపోయినాయి అవి తీసేశాను నేను తీసేసి ఫ్రెష్గా మళ్ళీ ఇప్పుడు వేసాను అన్నీ ఇప్పుడిప్పుడు పెరుగుతున్నాయి కొ కొన్ని అయితే పూత కూడా స్టార్ట్ అయ్యాయి ఇప్పుడిప్పుడు ముసుగు వంకాయ ఇవంతా కూడా వేశాను నేను ముసుగు వంకాయని తెలుగులో టొమాటో అంటారా నేను గూగుల్లో కొడితే ముసుగు వంకాయని కొట్టినా టొమాటో బ్రింజాలని కొట్టినా సేమ్ వచ్చింది సో అది డౌట్ ఉంది నాకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇక ఈ గడ్డి విషయానికి వస్తే మళ్ళీ ఎంత రోతుందో చూడండి గడ్డెంత తీసి వేయడంలో బండలు కూడా అయిపోతున్నాయి మట్టి మట్టి అయిపోతున్నాయి అంత అది క్లీన్ చేసేలోపే టెన్ డేస్కి మళ్ళీ వచ్చేస్తుంది అందుకే ఇంకా రోజు వచ్చేలాగా హెల్పర్ని అక్కన మాట్లాడేసుకున్నాను హెల్ప్కి ఇక మన గార్డర్ నీట్గా చక్కగా మెయింటైన్ అయిపోతుంది ఇక దొండకాయలు కొన్ని ఉన్నాయి దొండకాయలు ఇటుపక్క నాటిన సైడ్కి అంటే మా సైడ్కి ఫెన్సింగ్ వెళ్ళిచ్చాం కదా నిలువుగా ఉన్న ఫెన్సింగ్కి ఇటుపక్క చాలా తక్కువ వస్తాయి కాపు ఎప్పుడైనా దొండ తీగ కొత్త తీగ పెట్టే కొద్దీ వచ్చేస్తూ ఉంటుంది అనమాట సో అటుపక్కకి ఫెన్సింగ్కి బయట పక్కకి బాగా పాకేస్తుంది ఇది అటుపక్క వచ్చిన దొండకాయలంతా అటుపక్క ఉన్న వాళ్ళని కోసుకోమని చెప్పాను నేను ఆ పక్క అంతా ఉన్నారు పిల్లలు వాళ్ళంతా ఉన్నారు కోసుకోండమ్మా వేస్ట్ చేయొద్దు అటుపక్కవి అని చెప్పా సో ఇటుపక్క చాలా తక్కువే అసలు తక్కువ అయినా కూడా ఈరోజు తక్కువలేండి హార్వెస్ట్ ఇంతకుముందు తక్కువ అనుకున్నాం కానీ ఎన్నెన్ని వచ్చాయి హార్వెస్ట్ అసలు దొండకాయలు అంటే అంతకు డబల్ అటుపక్క వస్తున్నాయి అనమాట తీగకి ఇక పాలకూర కుండీల్లో ఉంటే హార్వెస్ట్ చేస్తున్నాను ఇది ఎప్పుడు వేసారు అనుకుంటారా ఇది ఇంటి మిద్ద పైన పెట్టుకొని ఉన్నాం కదా కొన్ని కుండీలు అవి కూడా ఇక్కడికే తెచ్చేసాము ఇల్లు షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఎందుకు ఇప్పుడు షిఫ్ట్ అయ్యాము ఇల్లు అంటే మేము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి ఇదే గార్డెన్లో ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాం కదా రాకీ చూడండి వాడు తిరిగే సైడ్ పెట్టామనమాట కుండీ ఇటు అందుకనేసి నేను అక్కడ కూర్చొని హార్వెస్ట్ చేస్తుంటే నేను చేస్తా అన్నట్లు వచ్చి పలకరించిపోతున్నాడు ఇక ఇట్ ఎందుకు ఇల్లు మారాము అనే విషయానికి వస్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయాలి అనుకునేసే దగ్గర ఉంటే బాగా చేయొచ్చు మనకి ఈసీ ఉంటుంది తిరగడానికి అందు అనేసి చిన్న మాల్ ఇంట్లోనే రెంట్కి దిగాము కానీ కొంచెం చిన్న ఇల్లు కాబట్టి ఇబ్బంది అనిపించింది అయినా కూడా దగ్గర ఉంటే మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేసి అలాగే ఉన్నాం కానీ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పోస్ట్ పోన్ చేస్తున్నాం అనమాట పెద్ద నా పెద్ద కొడుకు పెళ్ళి టయానికి అప్పటికి ఇంకా ఇద్దరికి పిల్లలిద్దరికీ టూ హౌసెస్ ఒకేసారి కన్స్ట్రక్ట్ చేసేస్తే అయిపోతుందిలే అనేసి ఇప్పుడు క్యాన్సిల్ చేసాము ఇంకా అందుకనేసి డిసైడ్ అయ్యాం కాబట్టి ఇల్లు షిఫ్ట్ అయిపోయాం ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ కట్టేది లేదు సేమ్ స్ట్రీట్లో ఉండాల్సిన అవసరం లేదని కానీ గార్డెన్కి దగ్గర ఉండాలి అనేసి పక్క స్ట్రీట్లోనే చేరాము సో ఇబ్బంది ఏం లేదు ఇక్కడ పుదీనా హార్వెస్ట్ చేస్తున్నాను ఇది కూడా టెరెస్ పైన ఉన్న కుండీనే ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు స్ట్రైట్గా పెట్టేశాము ఇప్పుడు ఇల్లు మారిన చోట కూడా మొక్కలు పెట్టుకోవచ్చు కానీ వాళ్ళు ఇంకా కొత్త బిల్డింగ్ కాబట్టి కొత్త కట్టిన ఇల్లు కాబట్టి కన్స్ట్రక్షన్ ఇంకా బయట పక్క మొక్కల కోసం ఫెన్సింగ్ వేయాలి ఇంకా వేయలేదు సో అది వేసాక ఇంటి దగ్గర కూడా పెట్టేస్తాం ఒక్కసారి మనకి పిచ్చి తగులుకున్నాక మొక్కలు పిచ్చి తగిలాక అది పోదు మనం ఉన్న ప్రతి చోట మొక్కలు అయితే ఖచ్చితంగా పెట్టేసుకుంటాం ఇక ఈ మాత్రం పుదీనా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను పుదీనా కట్ చేసేటప్పుడు అసలు చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు పళ్ళ స్మెల్ వస్తుంది బయట పుదీనా కంటే మనం పెంచుకున్నది బాగుంటుంది ఇక పెద్ద తోటకూర అయితే కోస్తున్నా చూస్తున్నాం కదా ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయో అసలు చాలా హెల్దీ అనమాట హెల్దీ అండ్ పెద్ద లీఫ్ కాడలు చాలా బాగుంటుంది ఇది తోటకూర నాకు అన్నింటిలోపు ఇదైతే నా ఫేవరెట్ తోటకూరల్లో తోటకూరల్లో ఇన్ని రకాలు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు మన దగ్గర ప్రజెంట్ లిస్ట్లో ఉన్నవి తోటకూరలో దీన్ని పెరుగు తోటకూర అని కూడా అంటారనుకుంటా కాదు అని ఎవరికైనా అనిపిస్తే నాకు చెప్పండి కామెంట్లో అవును అన్న కూడా చెప్పండి నాకు ప్రాపర్గా తెలీదు ఇక తోటకూరల్లో కొయిటాకు మా సైడ్ ఎక్కువ మార్కెట్లో దొరికేది కొయిటాకు సిర్రాకు సిరాకు కూడా దొరుకుతుంది సిరాకుకి కొయిటాకు లాగా కొంచెం పెద్ద లీవ్స్ రావు చిన్న చిన్న లీవ్స్ వస్తాయి అనమాట తొందరగా పూత వచ్చేస్తుంది కొయిటాక్ అది సిర్రాక్కి కానీ హెల్త్కి చాలా మంచిది సిరాకు కొయ్టాకు సిరాకు ఇది పెద్ద తోటకూర పెరుగు తోటకూర లేదా కోడి జుట్టని కూడా అంటారు అన్ని తోటకూరల్లో కల్లా ఇది చెట్టు కూడా ఎక్కువ బాగా పెరుగుతుంది ఇలా కొమ్మలు కొమ్మలు పెట్టేసి వస్తూనే ఉంటుంది ఎప్పుడు ఆకు కూడా చాలా పెద్దగా కాడైనా వేసుకో విత్తనాలు అంత గడ్డి తీసి అనమాట అలాగే వదిలేస్తే ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ వరకు కూడా పెరుగుతుంది మనకి ఇక తోటకూరలో కంబాలా కూడా ఉంటుంది కంటే మనకి లీఫ్ కాస్త పింకిష్గా కనిపిస్తుంది ఇక్కడ చూడండి గోంగూర గింజలు ఏమో పడ్డాయి గుంపుగా వచ్చేసాయి ఇదిగోండి ఇలా కొమ్మలు పెట్టి వచ్చేస్తుంది పెద్ద తోటకూర మనం ఇలా కట్ చేసే కొద్దీ మీరు నా హార్వెస్ట్ రెగ్యులర్గా గా అయితే మీకు తెలుస్తుంది నేను ఇలా తుంచుకుంటానా మళ్ళీ సేమ్ స్టెమ్స్ వచ్చేసి ఉంటాయి దానికి కొమ్మలు వచ్చేసి ఉంటాయి ఆకుకూరతో పాటు కూడా ఉంది అటికెమాడాకులో రెండు రకాలు ఉంటాయి అంటే పింక్ కాడ గ్రీన్ కాడ అది ఓకే కానీ ఇంకా దీనిలాగే ఉన్నది ఇంకోటి పునర్నవ అనేది ఇది కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది ఇది అటికమాడాకు పునర్నవ అనేది ఇదే అనేసి పునర్నవ ఇది కాదు ఇది యాక్చువల్గా అటికెమాడాకు కూడా కాదు గలిజేరు అంటారు దీన్ని ఇది గలీజేరు అటికెమాడాకు పునర్నవ అనేది రెండు ఒకటి అందరూ దీన్నే కన్ఫ్యూజ్ అవుతారు ఇది పునర్నవ అనేసి సో అది మిస్టేక్ దానికి ఇంకా దూరం దూరం ఉంటాయి ఆకులు అది అక్కడ వంకాయలు ఉన్నాయి కానీ చేతులు కాలు లేవు ఇక్కడ ఉందో అంత ఉంది ఇంక ఇంకో రోజు పొద్దాం ఎక్కువైపోద్ది సో ఇది అండి వాళ్ళ హార్వెస్ట్ చూడండి బుట్టలు అన్నీ నిండిపోయాయి ఆకుకూర అయితే పట్టలేదు ఇంకా ఫుల్ అయిపోయింది సో ఇంకొక బుట్ట లేదు కాబట్టి రెండు రకాల ఆకుకూరలని ఆ పెద్ద బుట్టలోనే వేసేసాను సో మనకి ఈరోజు హార్వెస్ట్లో టొమాటో కాకర పొపాయ పొపాయలో రెండు రకాలు వంకాయలు తర్వాత కొన్ని దొండకాయలు దొండకాయలు తగ్గేసారి పుదీనా పాలకూర ఫ్రెష్గా పెద్ద పెద్ద ఆకులు తర్వాత గలిజేరు ఇంకా పెద్ద తోటకూర ఎంత వచ్చిందో చూడండి అసలు ఇంకా లైట్గా అక్కడక్కడికి వస్తేనే అది వచ్చింది లేదంటే ఇంకా బుట్టలు బుట్టలు అంత నిండిపోద్ది మన దగ్గర ఆకు అది కూడా అక్కడక్కడ పడి వచ్చినట్టువే మనం చల్లినేటి కాదు ఇంకా అంతా చూ ఇచ్చాక మళ్ళీ ఒక చెట్టు దగ్గర టొమాటోస్ అయితే మర్చిపోయాను ఆ చెట్టు సపరేట్గా ఉండడం వల్ల చూడలేదు సో అవి కూడా కోసి వేసేసా సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను కానీ అసలు ఈ మధ్య వీడియోస్ తీయడానికి అసలు ఎంకరేజ్మెంటే లేదండి మీ సైడ్ నుంచి పాత వాళ్ళు మాత్రమే చూస్తున్నారు సబ్స్క్రైబర్స్ అయితే ఇరవై వేలు దాటేశారు కానీ ఇరవై మూడు వేలు దాటారు కానీ వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి పాత ఇంట్లో ఉన్నప్పుడు ప్రతి వీడియోకి టెన్ ట్వంటీ కే వచ్చేవి కానీ ఇప్పుడు అయితే అసలు టూ కే త్రీ కే వస్తున్నాయి అస్సలు చాలా చాలా తక్కువ మీరు ఎంకరేజ్ చేస్తేనే నాకు ఇంకా వీడియోస్ తీయాలి గార్డెనింగ్ కూడా బాగా చేయాలి కొత్త పంట పండించాలి వాటి సీడ్స్ అన్నీ తీసి ఆన్లైన్లో ఇంత రేటు పెట్టకుండా అందరూ తక్కువ కాస్ట్కే మన దగ్గర అందరికీ సీడ్స్ అందాలి అనేసి నేను ఇంత కష్టపడుతున్నాను కానీ వ్యూస్ అయితే ఈ మధ్య చాలా డిసప్పాయింట్ అయిపోతుంది కొ కొన్నిసార్లు నిజం చెప్తున్నాం మానేద్దామనిపించింది గార్డెన్ మొత్తం కానీ ఎందుకో మనసు ఒప్పలేదు ఇంకొకసారి ట్రై చేద్దాము అనేసి మళ్ళీ హెల్పర్ని పెట్టుకున్నాను నాకని సో ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా చేయగలుగుతాను వ్యూస్ చాలా తగ్గాయి లైక్స్ కూడా రావట్లేదు సో ఈసారి వ్యూస్ అండ్ లైక్స్ వస్తాయని ఆశిస్తున్నాను ఇన్ కేస్ మీకు నచ్చట్లేదా వీడియోస్ ఏమైనా చేంజెస్ కావాలి ఏం వీడియోస్ పెట్టాలి అనేది కూడా నాకు చెప్పండి దానిపైన వీడియోస్ చేస్తాను నేను సో ఇది అండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి థ్యాంక్ యూ బాయ్